అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో విశేషంగా శివారాధనకు శంఖం పూలు అంటే అపరాజిత పూలని ఉపయోగిస్తారు. ఆ పూలమాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దారాన్ని రెండు పోగులు తీసుకొని దాన్ని బాగా ముడి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ నుంచి ముడి వేసుకొని ఇంకొక సైడ్ నుంచి మనకు ఎంత దారం కావాలో ఎంతైతే మనం పెద్దగా అల్లుకుంటామో దాని తగినట్టు దారం తీసుకోవాలి. నేను బరువు కోసం ఒక సైడ్ వాటర్ బాటిల్ని యూజ్ చేశాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక శంఖం పువ్వు ఒక మల్లె పువ్వుని రెండు తీసుకొని మధ్యలో నుంచి పెట్టి మూడో దారం ఏదైతే తీసుకున్నామో దాన్ని ముడివేయాలి. ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఒక శంఖం పువ్వు ఒక మల్లె పువ్వుని మధ్యలో నుంచి పెట్టి మూడో దారాన్ని పైన నుంచి తీసుకొని చిన్న నాట్ లాగా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సులభంగా మనకు పూర్తవుతుంది. సాధారణంగా మనం పువ్వులను పైన ఒకటి కింద ఒకటి పెట్టి అల్లుకుంటూ ఉంటాం, కానీ ఇది ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే అల్లుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవు అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ పూలమాల శివుడికే కాకుండా అమ్మవారికి కూడా చాలా ఇష్టమట. పండగలు విశేష పూజలు ఉన్నప్పుడు ఇలాంటి పూలను అలంకరించినప్పుడు పూజా గది అంతా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన దారాన్ని తీసుకొని ముడి వేసుకొని ఒక రెండు నాట్స్ వేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసేసుకోవాలి. అలానే కింద మిగిలిన కాడలు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఇక దీన్ని మీరు ఎలా అలంకరించుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే కామాక్షి దీపానికి ఇలా చక్కగా అలంకరించాను. చూడటానికి ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్